नमस्ते वेलकम टू वन टीवी न्यूज नेनु अर्जुन बुलेटिन डीटेल चूदा विशाखपट्नम पेंदुर्ति एलजी पॉलीमर्स दुर्घटन जरिगी नेटिकी एडदवुतोंदी गत संवत्सरं एडव तेदीन ई दुर्घटन जरिगिंदी विशाख प्रजलकु इदी ओक पीडकलगा मिगिलिपोयिंदी विषवायु 12 मंदिनि पोट्टन पेट्टुकुंदी वेलादि मंदिनि अचेतनंगा मार्चेसिंदी नाटि भयानक परिस्थितुलु इप्पटिकी वेंकटापुरं वेंकटाद्रि गौडेन पद्मनाभ नगर जनता कालनी निवासुलनु वेंटाडुतूने उन्नायि अवि कल्ल मुंदु कदलाडुतूने उन्नायि नगरंलोनि इतर प्रांतालकु स्टेरिलिस विषवायु व्यापिंचि प्रजलनु उक्किरि बिक्किरि चेसिंदी नगरवासुलकु 3 रोजुल पाटु कंटि मीद कुनु లేకుండా చేస్తుంది స్టెర్లీస్ ట్యాంక్ పేలిపోతుందనే వదంతులతో అడవివరం వేపగుంట పెందుర్తి చిన్నముషిడివాడ సుజాతానగర్ తదితర ప్రాంతాల వాసులు వణికిపోయారు వాళ్ళంతా ఇల్లు వదిలి రోడ్లపైకి వచ్చేశారు రాత్రంతా రోడ్లపై బిక్కుబిక్కుమంటూ తిరుగుతూనే ఉన్నారు నాటి విషాద ఘటనకు 7వ తేదీకి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు ఆ చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం గాని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం గాని డోర్ టు డోర్ తిరిగి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటనేది కూడా తిరిగి ఒక ఊర్లో ఒక ఏరియల్ సర్వే చేస్తే ఎవరు ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుస్తుంది అలాగే గ్రామంలోనే ఆ రోజు మంత్రి గారు పర్యటించారు పర్యటించి హాస్పిటల్ ఓపెన్ చేస్తారని చెప్పి ఆయన ఏదో నామకరణంగా శిలాఫలకాన్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ హాస్పిటల్ లేదు ఏది లేదండి ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేస్తానని చెప్తున్నారు వాటర్ ప్లాంట్ వాటర్ కూడా కలుషితం అయిపోయి ఉందండి ఈరోజు గ్రామంలో అలాగే హాస్పిటల్ లేక ఈరోజు బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ జస్ట్ టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నారు తప్ప ఇంకెటువంటి చర్యలు అది కూడా ఒకరోజు తీస్తారు 3 రోజులు సెలవు ఈ కోవిడ్ టైంలో ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రజలు భయభ్రాంతులతో ఈరోజు చాలా బయటికి రాలేని పరిస్థితి అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనుకుంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ప్రశ్నిద్దాం అనుకుంటే ఈ కోవిడ్ టైము మరి అనకూడదు కానీ మనిషి ప్రాణాలు ముఖ్యం కదా అని చెప్పి బయటకు వచ్చి ప్రశ్నించేదానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అలాగే సదరు ప్రజాప్రతినిధులు లోకల్ లీడర్లు కానీ ఎవరైనా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చారు గ్రామానికి ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని చెప్పి ఇప్పటికీ కూడా నేటికి కార్యరూపం దాల్చలేదు ఈరోజు ఆ వ్యక్తులు చనిపోయి 15 మంది కూడా ఏడాది అవుతుంది అలాగే చాలామంది ఇంకా తీవ్ర అనారోగ్యంతో ఇంకా చాలా భయభ్రాంతులతో గురయ్యి ఇంకా ఆందోళనగా ఉన్నారు ఈ కోవిడ్ కూడా ఎంటర్ అయిన వల్ల ఇది కోవిడ్ తెలియట్లేదు ఇటువైపు స్టెరిన్ గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదంగా లంగ్స్ ప్రాబ్లం అయిందో తెలియట్లేదు ఈరోజు ఊపిరి కూడా సరిగా ఆడిన పరిస్థితి ఏర్పడింది అలాగే మరి రేపు 7వ తారీఖుకి సంవత్సరం అవుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ చనిపోయిన వారికి ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది సార్ 7వ తారీఖు వస్తుంది అంటే గత వారం రోజులుగా మేము పిల్లలు అయితే చాలా భయపడుతున్నాం ఏ ఇది జరిగి వన్ ఇయర్ అవుతున్నా అసలు ఏం చేయాలి ఈ భయం అన్నది అయితే మళ్ళీ పోలేదు సార్ కింద సార్ ఇదే జరిగినప్పుడు మేము మా పిల్లలు ప్రాణాలకి తగించి చంటి పిల్లలు ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని పట్టుకొని ఇంక ఎలా పరిగెడుతున్నాం మా ప్రాణాలు కాపాడుకోవడానికి మాకే తెలుసు ఇది ఎంత జరిగి హాస్పిటల్లో జాయిన్ అయిన ఇప్పటి వరకు మాకు రావాల్సిన కాంపెన్సేషన్స్ కానీ లేదు అంటే ప్రభుత్వం మాకు ఇక్కడ హాస్పిటల్ కడతానంది ఏంటి 3 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్లు చేయిస్తానని చాలా వాగ్దానాలు చేసింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మాకు ఏవో హెల్త్ బుక్స్ అని చెప్పేసి ఇచ్చారు అవి ఎందుకు ఉపయోగపడతాయో కూడా మాకు ఇప్పటివరకు తెలియదు వాటి మీద ఒక నేమ్ రాయడం కానీ ఏమైనా చేయడం కానీ అవి తీసుకొచ్చి మాకు ఏమైనా ఉపయోగపడతాయని చెప్పడం కానీ దాని మీద ఎవరికైనా అవేర్నెస్ తేవడానికి కూడా ఇప్పటివరకు ఏ వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎవ్వరూ రాలేదు ఇది జరిగిన ఒక 3 నెలలు చాలా హడావిడి చేశారు తర్వాత ఈ ఏరియా అన్నది ఎలా ఉంది ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు ఇక్కడ వాటర్ బాగుందా గాల్లో పొల్యూషన్ అది తగ్గిందా ఇదేమేమి జరిగిందా అని ఒక్క రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవ్వరు ఇప్పటివరకు రాలేదు కానీ మాకు ఉండాల్సిన భయం మాకుంది ఇప్పుడు ఇది సంవత్సరం అయినా సరే ఒక్కళ్ళు కూడా ఇంక భయం పోలేదు రేపటికి ఈరోజు నైట్కి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా మా ఆరోగ్యాలు కుదుట పడలేదు పిల్లలు ఇంకా అలాగే ఇంక ఏ మాత్రం కూడా ధైర్యం లేకుండా ఈ 7వ తారీఖు వచ్చింది అనేసరికి మా పిల్లలు ఇంక బయటకు వెళ్ళిపోదాం ఈ ఏరియాలో ఉండొద్దు అని కూడా 3 రోజులు పెట్టి గొడవ పెడుతున్నారు అసలు వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు కోవిడ్ వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా అయిపోయింది ఇంకా ఇదే మళ్ళీ జరిగితే మాత్రం ఇంకొకరు ఈసారి మమ్మల్ని కాపాడడానికి కూడా ఎవరూ రారు సార్ మేము సెల్ఫ్గా మేము బతకగలిగితే బతకాలి లేకపోతే ఇక్కడ చనిపోవడమే తప్ప ఈ కోవిడ్ వల్ల ఇక్కడికి వచ్చి ఏదైనా జరుగుతుందా జరిగినా సరే ఎవరు మమ్మల్ని కాపాడి బయటికి తీసుకెళ్లే పరిస్థితులు లేవు హాస్పిటల్స్ లేవు కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ వచ్చి మాకు ఏదో హాస్పిటలైజేషన్కి
ఏదైనా పెట్టి మాకు ఈ హెల్త్ చెకప్ లవి చేస్తే బాగుంటదని మేము అనుకుంటాం. మంచినీటి సదుపాయం కల్పిస్తానని చెప్పారు, అదేం జరిగిందా మీకు? అసలు ఏమీ జరగలేదు సార్. మంచినీటి సదుపాయం కాదు కదా, ఏవి చేయాల్సినవి ఏవి ప్రభుత్వం చేయలేదు సార్. అదేదో హాస్పిటల్ అని వారం రోజులు పెట్టారు, ఒక మూడు నెలలు చేశారు. తర్వాత అక్కడ ఏం జరుగుతుందో, ఒకడ వెళ్తే డాక్టర్స్ ఒక మెడిసిన్స్ కరెక్ట్గా ఇవ్వరు, ఒక హెల్త్ చెకప్ చేయరు. కనీసం పిల్లలకి బాగాలేదని వెళ్ళినా సరే చేయి పట్టుకొని ఒక స్టెతస్కోప్ పెట్టడానికి కూడా డాక్టర్స్ ముందుకు రాలేదు సార్. ఒక పది అడుగుల దూరం నుంచి బాగానే ఉంటుంది, ఈ టాబ్లెట్స్ వాడేయండి అంటున్నారే తప్ప ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ టెస్టులు చేయించండి అమ్మా, లేకపోతే పోనీ మీరైనా చేయించండి అని కూడా ఏ డాక్టర్ ఏ నర్స్ ఎవ్వరూ చూడలేదు సార్. ఏదైనా అంటే ఏ పారాసిటమాల్స్ ఇచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పెడతానని చెప్పేసి అసలు ఏ మినరల్ వాటర్, నార్మల్ వాటరే లేదు సార్. వస్తే కొళాయి నీళ్ళు పట్టుకోవాలి, ఇంకా అవి ఎంత కలుషితంగా ఉన్నాయో కూడా మాకు తెలియదు, కానీ మరగబెట్టుకొని తాగాల్సిన పరిస్థితి. చంద్రశేఖర్ అండి, మాది వెంకటాపుర గ్రామం. గత ఏడాది తెల్లవారుజాము 3 గంటల ప్రమాదం ప్రపంచానందరికీ తెలిసింది, ప్రపంచం ఉలిక్కు పడింది. దాంతోపాటు మా గ్రామ ప్రజలందరూ చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. 12 మంది అసలు బాగారు, 100ల మంది హాస్పిటల్ చేసి నెగారు. అయితే జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం చాలా ప్రకటించింది, ఇందులో ముఖ్యంగా మీ ఆరోగ్యానికి భరోసా అంటూ ప్రభుత్వం ఒక పుస్తకం తయారు చేసింది. ప్రతి 3 నెలలకి బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, అలాగే మీ ఆరోగ్యం మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదని చెప్పారు. కానీ వాస్తవ రూపంలో జరిగింది ఏంటి? ఖాళీ పుస్తకాలు. ఒక ప్రభుత్వం దీంట్లో ఒక స్టాంప్ కానీ ఆథరైజ్ సిగ్నేచర్ కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి బ్లడ్ కానీ యూరిన్ శాంపిల్ కానీ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అలాగే హామీ పత్రాలు ఇచ్చారండి, ఇవన్నీ మేము ఉన్నాం మీరు చేస్తామని. ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు ఏది కూడా. అలాగే ఇదే విషయం మీద చాలాసార్లు మన కలెక్టర్ గారికి, సీఎం గారికి, ప్రభుత్వ ఏ అధికారులు అయితే అధికారులందరికీ కూడా పలుసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కానీ ఒక్కరు కూడా ఇప్పటికీ స్పందించలేదండి. మేము ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలకి ఆయాసం, ముఖ్యంగా మా ప్రజలందరికీ కూడా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నామండి. బోన్ క్యాన్సర్స్, అలాగే లేటెస్ట్గా ఒక ఆయనకి ఫ్యాట్ బాల్స్ ఉంటే అపోలో హాస్పిటల్ ఆయనకి ఆపరేషన్ చేసి ఫ్యాట్ బాల్స్ రిమూవ్ చేయడం, తర్వాత అది బోన్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోవడం, ఏంటి సమస్య అనే ల్యాబ్ టెస్ట్ ప్రకారం అక్కడ చెప్పింది ఏంటంటే ఒక కెమికల్ ఇబ్బంది వలన మాత్రమే ఇక ప్రమాదం జరిగింది, ఇబ్బంది జరుగుతుందని చెప్పారు. ఇలాగే వెంకటాపురంలో 100ల మంది ఉన్నారండి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు. ప్రభుత్వం అప్పుడు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి, కనీస బాధ్యత కూడా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అంటూ ప్రైమరీ స్కూల్లో పెట్టారు. కేవలం 3 నెలలు మాత్రమే నడిపారండి, దాన్ని తర్వాత మూతవేస్తారండి. ఏమంటే ఇక్కడ సదుపాయాలు లేవు, కోవిడ్ కారణం చూపిస్తున్నారండి. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం కూడా స్పందించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి భరోసా కల్పించి కోరుతున్నాం. అయితే ఇంకా ఇప్పటికీ కూడా ఏడాది గడుస్తున్న ప్రమాదం జరిగినప్పటికీ ఇప్పటికీ పెంట్రీన్, అలాగే నెప్ట్రీన్ పౌడర్ ఒకటి ఉందండి, ఆ పౌడర్ ఈ రెండు కూడా రిమూవ్ చేయమని 10 సార్లు మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ దానిపై ఎలాంటి స్పందన లేదండి. గత నెల కంపెనీ యాజమాన్యం వారితో మా గ్రామం నుంచి ఒక కమిటీగా ఏర్పడి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, ప్రమాదం జరిగిన తర్వాత మా గ్రామాన్ని మీరు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలి కదా అని అడిగితే, భోజనాలు పెట్టాం కదా 15 రోజులు, అంతకన్నా మీకు ఏం చేయాలి, అంతకుమించి మీరు చేసేది లేదు, మీరు ఏం చేయాలనుకున్నా కోర్టులో తెలుసుకోండి అని చెప్పడం జరిగిందండి. ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం వారు. కోవిడ్ నియంత్రణలో రాష్ట్రం నంబర్1 అనే ప్రచారం సిగ్గుచేటని ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు, ఆసుపత్రుల్లో పడకలు దొరకడం లేదు, భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ సీఎం ఆ పదవికి అనర్హుడని చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వేరియంట్ ఉందని, అది మరింత ప్రమాదకరమని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. నెగిటివ్ సర్టిఫికేట్ లేని వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తెలిపింది. అంగారక గ్రహంలో పరిశోధనలు చేస్తున్న నాసా వారి రోవర్ పర్సవెరెన్స్ విచిత్రంగా, తమాషగా, పరికరంగా ఉన్న కొన్ని శిలలు కనుగొంది. ఫన్నీగా ఉన్న ఈ రాళ్లలోని కొన్ని ఊహించని షేపులున్నాయట. జురాషిక్ అంతమవుతున్న కాలంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నార్త్ అమెరికాలో తిరుగాడిన డైనోసర్లను ఓ శిల పోలి ఉంది. సారోపాడ్ డైనోసర్ జీన్స్ నుంచి పుట్టిన బ్రాచియో శారీస్ను పోలి ఉన్న ఓ రాయి మరీ ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. మరికొన్ని రాళ్లు తుపాకీ మడమ బట్లాగా ఉన్నట్టు నాసా ఇంజనీర్లు గుర్తించారు. రోవర్ తీసిన వీటి ఇమేజ్లను నాసా ఇంజనీర్
కెవిన్ గిల్ జేసన్ మేజర్ తమ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇండియా పొరుగునున్న నేపాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్లో అన్ని రోగులతో కిటకిటలాడుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రపంచ దేశాలను కోరుతున్నారు. ప్రతి లక్ష మందికి రోజువారీకి 20 కేసులుగా నమోదవుతూ వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే సుమారు 8,000 కేసులు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. ఇటీవల 44% కోవిడ్ టెస్టులు పాజిటివ్గా తేలాయని ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నేత్రప్రసాద్ టీమ్ సినా తెలిపారు. పొరుగునున్న ఇండియాలో ఉన్న పరిస్థితిని చూసి తాము ఆందోళన చెందుతున్నామని, ఇప్పుడు తమ దేశంలో కూడా దాదాపు అలాంటి పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. విశాఖ ప్రజలకు త్వరలోనే మరో 350 పడకల ఆక్సిజన్ సరఫరాతో వైద్య సేవలు అందించడానికి ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో పడకల ఏర్పాటు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు చేపట్టాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి ఉత్తమ వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ కోవిడ్ కేంద్రంలో ఉత్తమ వైద్య సేవలు పొందవచ్చని ఆయన సూచించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ బీజేపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిని సందర్శించి స్థానిక ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. హాస్పిటల్ పరిసర ప్రాంతంలో శానిటైజర్ కనిపించడం లేదని, ఆసుపత్రికి కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చిన వారు కనీసం భౌతిక దూరం కూడా పాటించడం లేదని అన్నారు. అత్యవసర విభాగానికి చెందిన సామాగ్రి అందుబాటులో లేదని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిద్ర లేచి ఆళ్లగడ్డకు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయించుకోవాలని చెప్పారు. ఆళ్లగడ్డలో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి చూస్తుంటే కోవిడ్ పేషెంట్లకి ఈరోజు మీరు గమనిస్తున్నారు, ఇక టెస్ట్ చేసుకోవడానికి వస్తుంటే ఎంత టైం పడుతుందంటే ఒక్కొక్కరికి దాదాపు 20-30 మంది ఒకరి మీద ఒకరు పట్టి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీన్ని టెస్టులు పెంచకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి కరోనా ఉందో తెలియదు, ఏది ఒకరొకరు నిలబడి ఒక్కొక్కరు అతుక్కొని నిలబడి ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇది అందరికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇట్లయితే. అండ్ అదేవిధంగా టెస్ట్ చేసినాక వీళ్ళని ట్రీట్ చేయడానికి సరైన ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ ఇంతవరకు ఎక్కడికి పంపిస్తారో కూడా, వీళ్ళ రిపోర్ట్స్ రావడానికి 2 రోజులు పడుతుంది, రిపోర్ట్లు వచ్చినాక ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈరోజు కరోనా వచ్చినాక పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు. అతన్ని ట్రేస్ చేసి అతను కనీసం అతనికి క్వారంటైన్లో పెట్టడానికి ఈరోజు ఒక ప్లేస్ కూడా లేదు ఆళ్లగడ్డలో. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అధికారులు నాకు అర్థం కావట్లేదు. ఈ ఎమ్మెల్యే నిద్ర లేచినడా లేదా నాకు అర్థం కావట్లేదు. పొద్దున 6 గంటల ఇప్పుడున్న పరిస్థితులు 6 నుండి 12 వరకు జరిగేది. ఈ 6 గంటలకే లేచి ఇవన్నీ చూసుకోవాల్సిన పని కూడా లేదు ఆయనకి. ఏడున్నాడో కూడా అర్థం కావట్లే. వచ్చి ప్రజల్లో తిరగమని చెప్పండి. ఇలా అయితే నువ్వు ఇంట్లో కూర్చొని పనుకునేవాడైతే నువ్వు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లే, రిజైన్ చేయి, ఎవరైనా గెలుచుకుంటారు. ఇంకా ఇప్పుడు కూడా నువ్వు పని చేయకపోతే ఎప్పుడు పని చేస్తావు? ఎప్పుడు లీవేనా నీకు? ఇంట్లో పనుకోవడం తప్ప ఇంకో పనే లేదా? ముఖ్యంగా ఈరోజు అందరూ అధికారులను పెట్టుకుని ఈరోజు బనయాల పని చూడండి. ఈరోజు వాళ్ళు బ్రహ్మపల్లి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళిద్దరూ చెల్ల భగీరథ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈరోజు వాళ్ళ బనయానపల్లికి కోవిడ్ సెంటర్ తెచ్చుకున్నారు, క్వారంటైన్ సెంటర్. దాదాపు వాళ్ళు కనీసం కష్టపడుతున్నారు వాళ్ళ ప్రజల కోసం. వాళ్ళని చూసాక బుద్ధి తెచ్చుకోండి. ఈడ ఏం చేస్తున్నారు మీరు? ఇద్దరు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఏం చేయడానికి? కనీసం ఒక్క ప్రజలకు ఏం జరుగుతుంది? హాస్పిటల్లో ఎట్లుంది పరిస్థితి కూడా చూసే పరిస్థితి లేదు. ఇది మళ్ళీ ఏమన్నట్టు ఊదలు కొడతారు, 40,000తో గెలిచినాం, 40,000తో గెలిచినాం. ఎవడైనా గెలిచింటాడే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాంట్లో. నువ్వు కాదు, కుక్కను పెట్టినా కూడా గెలుస్తారు. ఊరికి నువ్వు ఇండిపెండెంట్గా గెలిచి చూపా మొగడు అయితే చూద్దాం. ప్రజలకు వచ్చి సేవ చేయి ఫస్ట్. ఈరోజు కోవిడ్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, వచ్చి ఎక్కడైనా కానీ పేషెంట్ల పరిస్థితి ఏంది? హాస్పిటల్ ఈరోజు నీకు ఎన్ని వచ్చినాయి? ఈరోజు 350 కేసులు దాటినాయి ఆళ్లగడ్డలో. కనీసం నువ్వు ఎక్కడైనా వచ్చి పలకరిస్తున్నావా? ఏం చేస్తున్నావు అసలు? 350 కేసులు వచ్చినాయి, ఎంఆర్ఓ ఆఫీసులలో వాళ్ళందరిని పిలిపించుకొని ఏం జరుగుతుంది? ఒక రివ్యూ మీటింగ్ పెట్టినావా? ఇంతవరకు ఎటువంటి రివ్యూ మీటింగ్ లేదు. నీ ఇష్టం వచ్చేటి ఇంట్లో కూర్చొని నువ్వు మీ నాన్న ఇద్దరు ఎవరే కానీ పనిచేసే ప్రసక్తి లేని ఇప్పుడు ఎందుకయ్యా మీకు పదవులు? ఊరిక ఏం చేయడానికి పదవులు? మీరు మీ అవినీతి పనులు చేసుకోవడాక ఎన్ని రోజులు ప్రజల్ని ఇబ్బంది పెడతారు? మీ వల్ల కాకపోతే దిగిపోండాయా? ఎందుకు ఊరికే చేసే వాళ్ళనే చేస్తారు? ఈరోజు అన్ని చోట్ల జరుగుతున్నాయి, ఎందుకు మన ఆళ్లగడ్డలో మాత్రం ఈ పరిస్థితి? నంద్యాలలో చూడండి, వాళ్ళు క్వారంటైన్ సెంటర్ పెట్టించుకున్నారు, బనయానపల్లెలో పెట్టించుకున్నారు కలెక్టర్లతో మాట్లాడుకొని. మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా లేచి నిద్ర లేచి ప్రజలకు కావాల్సింది చేయండి. ముందు ఈ హాస్పిటళ్ళల్లో, తర్వాత ఈ క్వారంటైన్ సెంటర్లు, వ్యాక్సినేషన్, ఈ శానిటైజేషన్ ఎక్కడా లేదు. ఏ అధికార ఏ ఇప్పుడు హాస్పిటల్లో చూస్తే బయట ఎక్కడ శానిటైజర్లు కూడా పెట్టలేదు కనీసం. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులలో అందరు అన్ని చోట్ల శానిటైజర్లు అన్న మినిమం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడే కానీ ఆఫీసులకు పోయినా హాస్పిటల్కి పోయినా శానిటైజర్ కూడా పెట్టలేదు.
ఇలా అయితే ఈ వ్యాధిని కంట్రోల్ చేసేదేమో కానీ పెరుగుతూ పోతుంది. ఇంతే ఇంకా ఖచ్చితంగా మీరు ఇప్పుడు వెంటనే దీన్ని దృష్టిలోకి తీసుకొని అధికారులతో వెంటనే చర్యలు. జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరోసారి కోరింది. ప్రస్తుతం కోవిడ్ వారియర్లుగా గుర్తించిన వారికి అందుతున్న అన్ని ప్రయోజనాలను జర్నలిస్టులకు అందించాలని కోరింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వారికి ప్రభుత్వ బీమా సౌకర్యం కూడా కల్పించాలని పేర్కొంది. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని చెప్పింది. జర్నలిస్టులను కోవిడ్ వారియర్ల జాబితాలో చేర్చిన ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను అభినందిస్తున్నట్లు పీసీఐ తెలిపింది. భారత్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్లో 414,188 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,915 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు భారత్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598 కాగా మరణాల సంఖ్య 2,34,083కు చేరింది. అయితే గత 10 రోజుల నుంచి వరుసగా రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇక 2-3 రోజుల నుంచి 4 లక్షలు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. కేసులతో పోలిస్తే రికవరీ కేసులు కూడా చాలా ఉన్నాయి. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఏర్పడుతున్న ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉందని ప్రజలు సహకారం అందించాలని కోరారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 350 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, ఏ ఒక్కరు కూడా ఇబ్బందులకు గురి కావద్దని, కరోనా బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా పీక్ స్టేజ్కి వచ్చిందనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ పరంగా దీన్ని అరికట్టడం కోసం 12 నుంచి కర్ఫ్యూ కూడా నిర్దేశించింది. అది కూడా పట్టణంలో మా పోలీస్ అధికారుల సహకారాలతో ఖచ్చితంగా అమలు అవుతుంది. అదే రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పేషెంట్లకు కోవిడ్ పాజిటివ్ వాళ్ళకు వైద్యం చేయడానికి నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు ఎలా చేయాలి, హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి కిట్లు ఎలాగ ఇవ్వాలి, తర్వాత ఆ సౌకర్యాలు లేని వాళ్ళకు, హోమ్ ఐసోలేషన్ సౌకర్యం లేని వాళ్ళకు కోవిడ్ కేర్ సెంటర్లో విత్ ఆల్ బాత్రూమ్స్తో సహా 3 టైమ్స్ మంచి హైజీనిక్ ఫుడ్తో సహా అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ అవుతే ఆక్సిజన్తో సహా కూడా కోవిడ్ కేర్ సెంటర్ దాదాపుగా 300 బెడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి హాస్పిటల్ రాయచుట్టు ఉంది. దాదాపుగా 30 నుంచి 40 మంది అక్కడ ఉన్నారు. టోటల్గా 80 మంది అడ్మిట్ అయ్యి 30 మంది బాగా డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది. అదే రకంగా కోవిడ్ కేర్ సెంటర్కు అనుసంధానంగా అమరావతి హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా డిస్ట్రిక్ట్ అధికారులు నిర్ణయించడం జరిగింది. గౌరవ డాక్టర్ ప్రవీణ్ గారు అక్కడ అన్ని వైద్య సౌకర్యాలు, ఇంతకుముందు నేను కరోనా పేషెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాను, ఆ వార్డ్స్ లేచి మాట్లాడిన ప్రతి పేషెంట్ కూడా చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది. మంచి వైద్యం అందుతుంది మాకు అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మాకు ఆక్సిజన్ సిలిండర్స్ కొన్ని కానీ పెంచితే ఇంకా 10 ఆక్సిజన్ ఫ్రీ బెడ్స్, అంటే ఆరోగ్యశ్రీ నాకు 50% ఉన్నా కూడా ఫ్రీగా నేను 20 ఆక్సిజన్ బెడ్స్ ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తాను. 10 బెడ్లు మాత్రమే సపరేట్గా పేమెంట్ ఉంటాయి, అవి మాత్రం కాకుండా 20 బెడ్స్ ఫ్రీగా చేస్తాను ఆక్సిజన్ ఆరోగ్యశ్రీ ద్వారా అని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ దానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీన్ని కూడా ఎలా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడతాం. మనకున్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అధికారాలను చూసినప్పుడు ఆక్సిజన్ కానీ లేకపోతే వ్యాక్సినేషన్ కానీ ఇట్స్ టోటలీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ కొంతమంది తెలిసి తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా చేయాలి, రాష్ట్రానికి జరిగేటువంటి న్యాయం ఏ రకంగా చేయాలి అనేటువంటి దానిపైన అనునిత్యం అధికారులు, మా ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా వ్యాక్సినేషన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చే డోసులు కాకుండా 13 లక్షల అడిషనల్గా డోసులు కొనడానికి కూడా డబ్బులు కూడా పే చేయడం జరుగుతూ ఉంది. డబ్బులు ఎంతైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు, సప్లై చేయడానికి సిద్ధంగా లేరు ఉన్నట్టు కంపెనీస్లలో. సో ఇవన్నీ కూడా మనం సరిదిద్దుకోవడం కోసం ఖచ్చితంగా 6-7 నెలలు పడుతుంది. రష్యా నుంచి వచ్చేటువంటి స్పుట్నిక్ వి కానీ, తర్వాత సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇది కానీ, భారత బయోటెక్ ఇది కానీ, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఒకటేసారి మార్కెట్లోకి తీసుకొచ్చి దాన్ని కొంచెం ఫ్రీగా చేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేసుకొని మంచి పెద్ద మనసు పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఆదాయ వనరులు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్రాలు అన్ని రాష్ట్రం సమానంగా చూసి ఎంత డబ్బు ఖర్చు అయినా అంతా కూడా ముందే ఇన్స్టిట్యూషన్లకు పే చేసి ఆ సమానంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా వాళ్ళు త్వరగా డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని రాష్ట్రాలలో
ఎక్కువగా కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి యంత్రాంగం 600,000 మందికి పర్ డే ఇచ్చేటువంటి యంత్రాంగం మన దగ్గర ఉంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇస్తే త్వరగా కంప్లీట్ చేసే అవకాశం కలుగుతాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర పర్యవేక్షణ చేస్తుంది. ఈరోజు రాయచూట్కి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్స్ 30 అవసరం పడతాయని చెప్పి గౌరవ డాక్టర్ సుప్రీమెంట్ మహేశ్వరరాజు గారు నిర్ణయించడం జరిగింది. వీటిని సబ్ కలెక్టర్ గారితో అదే రకంగా మా డిఎస్పీ గారితో చెప్పడం జరిగింది. సార్, ఇది కంటిన్యూస్గా 30 సిలిండర్లు తగ్గకుండా మనం చూసుకోవాలి. కోవిడ్ కేర్ సెంటర్కి కానీ గవర్నమెంట్ సిహెచ్సి హాస్పిటల్కి కానీ అమరావతి హాస్పిటల్కి కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒకటే నేను కోరుతున్న ప్రజలు, ఉపత్కర పరిస్థితులు, అన్నదమ్ములు చనిపోయిన, తండ్రి తల్లిదండ్రులు చనిపోయిన, ఆత్మీయులు చనిపోయిన, పోలేని పరిస్థితులలో వచ్చినటువంటి పరిస్థితి రకంగా ఈరోజు ఏర్పడింది. వీటన్నిటిని అధిగమించుకోవాలి మనం. మనమంతా కూడా ముఖ్యంగా నేను కోరేది ఒకటే ప్రజలు, మనం జాగ్రత్తలుగా ఉందాం. మనకు ఒకవేళ కరోనా సోకినా అది ఏదో మీరు భయాందోళనకు గురి కావద్దు. దీనికి సగం మీకు ధైర్యం కావాల్సింది. 80% మీ ధైర్యంతో మీరు కోలుకోగలుగుతారు. ధైర్యంగా ఉండండి. అందరికి కూడా కోలుకోబడతారు. ఎవ్వరు కూడా అధైర్యపడి నిరుత్సాహానికి గురైతే మీలో ఆ రోగ నివారణ శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ధైర్యంగా ఉందాం. అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. ప్రజలకు అందరికీ మేలు చేయడానికి అనునిత్యం పనిచేస్తాం. ఈరోజు మున్సిపాలిటీ శానిటేషన్ విషయంలో కానీ మా చైర్మన్ గారు, మా కమిషనర్ గారు కూడా అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ తీసుకుంటున్నారు. మా మున్సిపల్ స్టాఫ్, ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో, కొంతమంది చనిపోయిన వాళ్ళను, ఇళ్లలో పరిస్థితులు బాగాలేని వాళ్ళను వాళ్ళే సొంతంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా నిజంగా మానవత్వం అన్నటువంటిది కనిపిస్తాం. ఇలాంటి పరిస్థితులు అందరం కూడా ఒక తాటిపై నడవాలి. మనము వేసవిలో విదేశాలకు వెళ్లి అక్కడ సేద తీరాలనే కోరిక ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన తూర్పు ఆఫ్రికా దేశమైన షీషెల్స్లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అయితే అక్కడ కోవిడ్ వ్యాక్సిన్ వేయడంలో ఆ దేశం ముందుంది. షీషెల్స్ అనేది భారతీయ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప సమూహం. విదేశీ టూరిస్టులకు వెల్కమ్ చెబుతున్న దేశాల జాబితాలో ముఖ్యంగా షీషెల్స్, థాయిలాండ్, రొమానియా, జార్జియా, ఎస్టోనియా, గ్రీస్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ 6 దేశాల్లో కూడా షీషెల్స్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో మళ్లీ ఆంక్షలు విధిస్తోంది షీషెల్స్. ఇతర దేశాల కంటే ఎక్కువగా వ్యాక్సిన్లు వేసిన షీషెల్స్ ఇప్పుడు పాఠశాలలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు, క్రీడా కార్యకలాపాలను రద్దు చేసింది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో డీఎంకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. దీంతో తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులలో జాతీయ నాయకుల పేర్లున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి పేరే జాతీయ నాయకుడి పేరు. ఇక ఆయన సహచరులతో గాంధీ, నెహ్రూ కూడా వచ్చి చేరారు. ఆసక్తికరంగా అనిపిస్తుంది కదూ. అంతేకాదు వారికి కేటాయించిన శాఖలు చూస్తే మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. చేనేత వస్త్రాలు, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు శాఖలు ఆర్ గాంధీకి ఇచ్చారు. ఇక కేఎన్ నెహ్రూకు పట్టణ మరియు నీటి సరఫరా బాధ్యత కలిగిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. కాకతాళీక్యమైన గాంధీ పేరుకు, నెహ్రూ పేరుకు తగ్గ శాఖలు కేటాయించడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లాలోని దర్శి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు సెంటర్కు 30 బెడ్లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందబాబు మాట్లాడుతూ, ఇప్పటికే దాతలు అందించిన ఆక్సిజన్ సిలిండర్లతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నామని, ఆసుపత్రిలో నెలకొన్న నీటి కొరత, బెడ్ల కొరత, ఆక్సిజన్ సిలిండర్ తదితర అంశాలను స్థానిక ఎమ్మెల్యే వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగనే ఈరోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు బెడ్స్ సౌకర్యం లేకపోవటం, ఇలాంటి విషయాన్ని మానవతా దృక్పథంతో ఎప్పటి నుంచి కూడా మాగుంట ఫ్యామిలీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగనే ఇక్కడ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కోరగా ఈరోజు మాగుంట శారిటబుల్ ట్రస్ట్ తరఫున మాగుంట ఎంపీ గారి శ్రీనివాసరెడ్డి గారు తనయుడు రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో మన పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందో, అందులో భాగంగానే ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్కి 30 బెడ్స్ పంపించడం జరిగింది. ఈ విశ్వరెడ్డి గారికి, అలాగనే భాస్కర్ రెడ్డి గారికి, సాంబయ్య గారికి, హనుమంత్ గారికి, అలాగనే సత్యంకి, ఇక్కడికి రాంబాబు, వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి, కానీ వీళ్ళందరూ కూడా సేవా దృక్పథంతో మనవంతు కూడా అందరం చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోదామనే ఆలోచనతో ఉన్నారు. వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దర్శి నియోజకవర్గం మొత్తం మీద 5 మండలాల నుంచి చాలామంది పేషెంట్స్ దర్శి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. వీళ్ళల్లో ట్రయేజ్ మధ్యస్థంగా ఉన్నాయి, కొంతమంది సివియర్గా ఉన్నాయి.
తక్కువగాను మధ్యస్థంగా ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా మేము కస్తూరిగా స్కూల్లోనూ ప్లస్ ఇంకోటి మోడల్ స్కూల్లోనూ పెట్టి చాలామంది ఇప్పుడు 90 మంది వరకు పేషెంట్స్ని జాయిన్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక 22 నుంచి 25 మంది పేషెంట్స్ని కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసి వైద్య సేవలు అందిస్తున్నాము. ఇప్పటివరకు అందరికీ వైద్యం బాగా అందింది. కానీ ఇక్కడున్న ఇబ్బందులను గమనించి కడప జిల్లా రాజంపేట పట్టణంలోని పాత బస్ స్టాండ్ ఆవరణలో కర్ఫ్యూను జిల్లా ఎస్పీ అంబురాజన్ పరిశీలించారు. రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ను ఎస్పీ అంబురాజన్ సందర్శించి పట్టణంలోని కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అంబురాజన్ మాట్లాడుతూ రాజంపేటలో అన్ని రకాల వ్యాపార దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు 12:00 నుంచి 6:00 వరకు తెరవకుండా చూడాలని పోలీసులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలను పక్కాగా సాగించాలని రాజంపేట డిఎస్పీ శివభాస్కర్ రెడ్డిని సిబ్బందిని ఆయన ఆదేశించారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం సూచనలతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ప్రగతి భారతీ ట్రస్ట్. షీలానగర్ వికాస్ కాలేజీలో 300 పడకలు ఏర్పాటు చేశారు. కాలేజీలో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పరిశీలించారు. కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ పడకల్లో జిల్లా అధికారులు శనివారం నుంచి కోవిడ్ బాధితులకు ఐసోలేషన్ చికిత్స అందించనున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్పై ఏ దేశం పేటెంట్ కోసం ప్రయత్నించొద్దంటున్న డిమాండ్కు అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు తెలిపింది. ఆది నుంచి భారత్ ఈ డిమాండ్ చేస్తూనే వచ్చింది. అయితే కొన్ని ప్రముఖ పత్రికలు భారత్ డిమాండ్ను తప్పుబట్టాయి. కానీ చివరకు వైట్ హౌస్ కూడా ఈ డిమాండ్కు మద్దతు తెలిపింది. కరోనాపై పోరాటంలో అమెరికా నిర్ణయం ఒక మైలురాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మేరకు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ పేటెంట్ తాత్కాలిక మినహాయింపునకు అమెరికా మద్దతు ఇవ్వడం కరోనా పోరాటంలో ఒక మైలురాయి. ఈ నిర్ణయం కరోనా పోరాటంలో అమెరికా విఘ్నత, నైతిక నాయకత్వం, మహమ్మారికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం అగ్రరాజ్యం చేస్తున్న కృషికి నిదర్శనమని టెడ్రోస్ ట్వీట్ చేశారు. రోజురోజుకు ఉధృతి అవుతున్న కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మరోవైపు కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వివాహ వేడుక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం జయరామాపురం గ్రామంలో అట్టహాసంగా నిర్వహించి తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శుభకార్యాలు నిర్వహించుకోవాల్సి ఉండగా చిత్రాలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అట్టహాసంగా నిర్వహించడంతో ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఎటువంటి దూరం పాటించకుండా మాస్క్ ధరించకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నృత్య కార్యక్రమాన్ని అడ్డుకునే నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండిలన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.